తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని పలు డాబాలు, హోటళ్లు, రెస్టారెంట్లపై సూలూరుపేట ఆర్డీఓ, ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్ తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్రతగా ఉన్న హోటల్లో నిర్వాహకులకు పలు సూచనలు జారీ చేశారు. అనంతరం ఆర్డీఓ చంద్రమోని మీడియాతో మాట్లాడుతూ, కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని డాబాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. నాణ్యత, పరిశుభ్రత పాటించని డాబాలపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్, మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నిన్న జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ మేరకు ఈరోజు సూలూరుపేట కమిషనర్, మా తహసీల్దార్, తర్వాత మా సిబ్బంది అందరితో మేము చాలా హోటల్స్ని పరిశీలించడం జరిగింది. దాంట్లో పరిస్థితులు అనుకున్నంత బాగా లేవు. ఒకటి, వాళ్ళు పాత స్టాక్ ఉపయోగిస్తున్నారు. రెండు, చుట్టూ ముసురుకున్న ఈగలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు స్టాక్ చేసినటువంటి చికెన్ కూడా పాత స్టాకే ఉంది. అందుకు మేము అవన్నీ పరిశీలించి రెండు పెద్ద హోటల్స్ చూసాము, నాలుగు డాబాలు కూడా చూసాము. వెంటనే రెండు డాబాలు వెంటనే క్లోజ్ చేయమని మేము ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటి క్లోజ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ టౌన్లో ఉన్నటువంటి మిగతా డాబాలను కూడా మేము పరిశీలించడం జరుగుతుంది. ఆరోగ్యకరమైనటువంటి పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలను కూడా చైతన్యపరచవలసిన అవసరం ఉంది కాబట్టి అక్కడ ఉన్న ప్రజలను కూడా వీళ్ళు విక్రయిస్తున్నటువంటి మాంసాన్ని కానీ లేదా ఇన్స్టెంట్ ఫుడ్ను కూడా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మిగతావి కూడా మేము పరిశీలిస్తామని తెలియజేస్తున్నాం. స్వాగతం సుస్వాగతం. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలకు 25వ తేదీ మంగళవారం మధ్యాహ్నం విచ్చేచున్న ఉదయగిరి శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగత సుమాంజలి. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు అఖండ మెజారిటీతో ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ గోళ్ల భాస్కర్ రావు, గుంటూరు నరసయ్య, వరికుంటపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామ ప్రజలు. హృదయపూర్వక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజా సేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంజనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటున్న మా ప్రీతమ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ షఫీ, బూత్ లెవెల్ అసిస్టెంట్ కన్వీనర్ ఏస్పేట, సయ్యద్ ఫజిలా, డాటర్ ఆఫ్ సయ్యద్ షఫీ. హార్దిక శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రగతి కోసం, ప్రతి ఆలోచన ప్రజల కోసం, ప్రగతి సాధన లక్ష్యంగా నియోజకవర్గ పురోభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ ఉంగరాల కాళేశం, టీడీపీ మైనారిటీ నాయకులు, ఏఎస్పేట.